1968లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 13వ సారి పోటీ పడ్డారు. సిఎస్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన బంగారు గాజులు 1 ఆగస్టు 1968న విడుదలవ్వగా, బివి శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నిన్నే పెళ్ళాడత 1 ఆగస్టు 1968న విడుదలైంది. సరిగ్గా బంగారు గాజులు విడుదలైన 6 రోజులకు నిన్నే పెళ్ళాడత విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 13వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన బంగారు గాజులు హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన నిన్నే పెళ్ళాడత సూపర్ హిట్గా నిలిచింది. 1969లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 14వ సారి పోటీ పడ్డారు. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన అదృష్టవంతులు 3 జనవరి 1969 విడుదలవ్వగా, ఎన్టీఆర్ తాను నటించి తానే దర్శకత్వం వహించిన వరకట్నం 10 జనవరి 1969 విడుదలైంది. సరిగ్గా అదృష్టవంతులు విడుదలైన 7 రోజులకు వరకట్నం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 14వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన అదృష్టవంతులు హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన వరకట్నం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ 2వ సారి పోటీ పడ్డారు. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కదలడు వదలడు 9 జులై 1969 విడుదలవ్వగా, వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన ఆత్మీయులు 17 జులై 1969 విడుదలైంది. సరిగ్గా కదలడు వదలడు విడుదలైన 8 రోజులకు ఆత్మీయులు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 15వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచేయి సాధించారు. ఎన్టీఆర్ నటించిన కదలడు వదలడు హిట్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన ఆత్మీయులు సూపర్ హిట్గా నిలిచింది. ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ 3వ సారి పోటీ పడ్డారు. తాతినేని రామారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన బలిరంగడు 1 ఆగస్టు 1969 విడుదలవ్వగా, కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నిండు హృదయాలు 1 ఆగస్టు 1969 విడుదలైంది. సరిగ్గా బలిరంగడు విడుదలైన మరుసటి రోజు నిండు హృదయాలు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 16వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన బలిరంగడు యావరేజ్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన నిండు హృదయాలు సూపర్ హిట్గా నిలిచింది. 1970లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 17వ సారి పోటీ పడ్డారు. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆలీబాబా 40 దొంగలు 4 ఏప్రిల్ 1970 విడుదలవ్వగా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన మరో ప్రపంచం 10 ఏప్రిల్ 1970 విడుదలైంది. సరిగ్గా ఆలీబాబా 40 దొంగలు విడుదలైన 6 రోజులకు మరో ప్రపంచం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 17వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన మరో ప్రపంచం ఫ్లాప్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన ఆలీబాబా 40 దొంగలు సూపర్ హిట్గా నిలిచింది. 1971లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 18వ సారి పోటీ పడ్డారు. పుత్తన కనగల్ దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన 2 అమ్మాయిలు 2 అక్టోబర్ 1971 విడుదలవ్వగా, కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిన్ననాటి స్నేహితులు 6 అక్టోబర్ 1971 విడుదలైంది. సరిగ్గా 2 అమ్మాయిలు విడుదలైన 4 రోజులకు చిన్ననాటి స్నేహితులు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 18వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో 2 పైచేయి సాధించారు. 4 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు హిట్లుగా నిలిచాయి. ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ 2వ సారి పోటీ పడ్డారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం 11 జనవరి 1971 విడుదలవ్వగా, విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు 13 జనవరి 1971 విడుదలైంది. సరిగ్గా శ్రీకృష్ణ విజయం విడుదలైన 2 రోజులకు దసరా బుల్లోడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 19వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచేయి సాధించారు. ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం ఫ్లాప్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇదే ఏడాది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ 3వ సారి పోటీ పడ్డారు. సిఎస్ రావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన రంగేళి రాజా 17 డిసెంబర్ 1971 విడుదలవ్వగా, కెవి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ సత్య 24 డిసెంబర్ 1971 విడుదలైంది. సరిగ్గా రంగేళి రాజా విడుదలైన 7 రోజులకు శ్రీకృష్ణ సత్య విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 20వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు.
ఏఎన్ఆర్ నటించిన రంగేళి రాజా ఫ్లాప్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ సత్య సూపర్ హిట్గా నిలిచింది. 1972 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 21వ సారి పోటీ పడ్డారు. వి మధుసూదనరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన మంచి రోజులు వచ్చాయి. 12 May 1972 విడుదలవ్వగా సిఎస్ రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం 18 May 1972 విడుదలైంది. సరిగ్గా మంచి రోజులు వచ్చాయి విడుదలైన 6 రోజులకు శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 21వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఏఎన్ఆర్ పైచేయి సాధించారు. ఎన్టీఆర్ నటించిన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం ఫ్లాప్ అవ్వగా ఏఎన్ఆర్ నటించిన మంచి రోజులు వచ్చాయి హిట్గా నిలిచింది. 1973 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 22వ సారి పోటీ పడ్డారు. వి మధుసూదనరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన మంచివాడు 11 October 1973 విడుదలవ్వగా డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన వాడే వీడు 18 October 1973 విడుదలైంది. సరిగ్గా మంచివాడు విడుదలైన 6 రోజులకు వాడే వీడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 22వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. 6 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు హిట్లుగా నిలిచాయి. 1974 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 23వ సారి పోటీ పడ్డారు. ఎస్డి లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి 25 October 1974 విడుదలవ్వగా తాతినేని రామారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన దొరబాబు 31 October 1974 విడుదలైంది. సరిగ్గా నిప్పు లాంటి మనిషి విడుదలైన 6 రోజులకు దొరబాబు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 23వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన దొరబాబు హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1977 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 24వ సారి పోటీ పడ్డారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు 18 April 1978 విడుదలవ్వగా వి మధుసూదనరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన చక్రధారి 3 May 1978 విడుదలైంది. సరిగ్గా అడవిరాముడు విడుదలైన 3 రోజులకు చక్రధారి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 24వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన చక్రధారి హిట్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1978 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 25వ సారి పోటీ పడ్డారు. ఎన్టీఆర్ తాను నటించి తానే దర్శకత్వం వహించిన అక్బర్ సలీం అనార్కలి 15 March 1978 విడుదలవ్వగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన దేవదాసు మళ్ళీ పుట్టాడు 23 March 1978 విడుదలైంది. సరిగ్గా అక్బర్ సలీం అనార్కలి విడుదలైన 8 రోజులకు దేవదాసు మళ్ళీ పుట్టాడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 25వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎవ్వరూ పైచేయి సాధించలేదు. 8 రోజుల వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు అబో యావరేజ్లుగా నిలిచాయి. 1980 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 26వ సారి పోటీ పడ్డారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన 7 అంతస్తుల మేడ 11 January 1980 విడుదలవ్వగా టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఛాలెంజ్ రాముడు 12 January 1980 విడుదలైంది. సరిగ్గా 7 అంతస్తుల మేడ విడుదలైన మరుసటి రోజు ఛాలెంజ్ రాముడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 26వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఇద్దరూ పైచేయి సాధించారు. ఒకరోజు వ్యవధిలో విడుదలైన ఈ 2 చిత్రాలు హిట్లుగా నిలిచాయి. 1982 ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఓవరాల్గా 27వ సారి పోటీ పడ్డారు. తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత 7 January 1982 విడుదలవ్వగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ నటించిన రాగదీపం 15 January 1982 విడుదలైంది. సరిగ్గా అనురాగ దేవత విడుదలైన 8 రోజులకు రాగదీపం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 27వ సారి పోటీ పడ్డ ఈ పోటీలో ఎన్టీఆర్ పైచేయి సాధించారు. ఏఎన్ఆర్ నటించిన రాగదీపం యావరేజ్ అవ్వగా ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత సూపర్ హిట్గా నిలిచింది.